సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని ఒకరు కమెంట్ అక్క నాకు కొంచెం బాధ అనిపించింది కమెంట్ని చదివితేనే ఇలాంటి కష్టం చాలా మంది లైఫ్లో ఎదుర్కొంటూ ఉంటారు ఆయన డబ్బుకు సంబంధించిన ఇబ్బందిని అయితే ఫేస్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి కోటి రూపాయలు అప్పు ఉండొచ్చు ఒకళ్ళకి ముప్పై లక్షలు ఉండొచ్చు ఒకళ్ళకి అరవై లక్షలు ఉండొచ్చు సో నంబర్స్ డిఫరెన్స్ ఉంటాయి కానీ అప్పులు మాత్రం స్థాయికి మించే ఉంటున్నాయి అది ఎప్పుడు తీరుతుందిరా అన్న సందిగ్ధతలో ఉన్నారు ప్రజెంట్ జనాలు సో వాళ్ళ కోసమే సరే ఈ కమెంట్ని చదవాలి దీనికి సంబంధించిన రెమెడీ మీరు చెప్పాలి అని చెప్పి మీ నేను సంకల్పించుకున్నాను ఒకసారి కమెంట్ని చూద్దామా చూద్దామమ్మ మోహన్ గారు ఈ కమెంట్ని చేస్తున్నారు పద్మిని గారు అలాగే అమ్మ మీకు ఒకటి చెప్పాలనుంది ఏదైనా సాధించాలని వ్యాపారం పెట్టా ఒక కోటి రూపాయల వరకు నష్టపోయాను అన్ని అమ్ముకుని నా తల్లిదండ్రులని బాధల పాలని చేశాను ఇంకా అప్పు ఉంది ఎలా బయటపడాలి తెలియని పరిస్థితి అమ్మ అలాగే వడ్డీలు కట్టడానికి జాబ్లో జాయిన్ అయ్యాను నలభై వేల రూపాయల జీతం వస్తోంది వడ్డీ కట్టడానికి నాకు వచ్చే శాలరీ కాకుండా అదనంగా ఎవరో ఒకళ్ళని అడిగి కడుతున్నాను రోజుకొక అప్పు పెరుగుతూనే ఉంది కానీ నాకు నాకు ఒక ముగింపు కనపడటం లేదు నాకు ఏదైనా రెమెడీ చెప్పండి అని అనగానే నేను కూడా కమెంట్ని చేశాను కింద ఇంకొకళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం మేడం అని చెప్పి ఆ కమెంట్కి మళ్ళీ రిప్లై ఇచ్చారు నేను కూడా కమెంట్ చేశాను తప్పకుండా చెప్పిస్తానండి అని సో ఇది లేట్ చేయకూడదు అని అనిపించింది ప్లీజ్ ఏదైనా చెప్తారా పవర్ఫుల్ రెమెడీ తప్పకుండా చెప్తారా ఎప్పుడైనా కూడా చాలా అప్పుల్లో ఉన్నారు అస్సలు తీర్చే పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించట్లేదు అనుకున్నప్పుడు మీరు ముందు చేయాల్సింది ఏంటంటే యూనివర్స్ కి సారీ చెప్పడం అంటే ఎక్కడో అక్కడ మనము జనరల్గా బిజినెస్ లాస్ ఎందుకు వస్తుందో చెప్పన చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మడం వల్ల ఫ్రెండ్సే కదా వాళ్ళు చేస్తారులే వాళ్ళు తీసుకెళ్తారులే అంటే సామాన్ ఇవ్వరా వాళ్ళు ఇచ్చేస్తారు డబ్బుల తర్వాత అని చెప్పి ఇప్పించేస్తారు అది రిటర్న్ రాకపోవడం మళ్ళీ డబ్బు రూపంలో వస్తేనే కదా మళ్ళీ సామాన్ తీసుకొని వచ్చి మళ్ళీ సేల్ చేయగలిగేది అట్లా అంటే అవసరానికి మించి నమ్మడం అవతల వాళ్ళని వాళ్ళ వల్ల బిజినెస్ లాస్ అవ్వడం చూస్తూ ఉంటాం ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఆశపడి అంటే ఎప్పుడు కూడా ఈజీ మనకి ఆశపడకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా ఒక స్ట్రాటజీ ఉంటుంది బిజినెస్ కి కూడా ఒక టెన్ పర్సెంట్ రిటర్న్స్ రావడము ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ రావడం అనేది ఉంటుంది లేదు ఆ పరిస్థితుల్లో ఇది కంపల్సరీగా మనకి చాలా తక్కువకి వస్తుంది ఒక స్థలం గురించి చెప్పాను అనుకోండి ఇది చాలా తక్కువగా వస్తుందండి నా మాట వినండి కొనుక్కోండి అని చెప్పి అమ్మేసే వాళ్ళు అమ్మించేసే వాళ్ళు అమ్మించేస్తారు అసలు ఎందుకు తక్కువ అమ్ముతున్నారు అనేది మనం తెలుసుకోవాలి స్టడీ చేయాలి బిజినెస్ చేసేటప్పుడు మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి అది ఊరికే ఈజీగా కూర్చొని డబ్బులు అలా కూడా కాదు అయితే ఎక్కువ బిజినెస్ లాస్ అవడం డబ్బులు లాస్ అవడం నేను ఎట్లా చూస్తున్నానంటే అవతల అవతల వ్యక్తుల్ని అవసరానికి మించిన మనం నమ్మాలి నమ్మకం లేకపోతే వ్యాపారం లేదు కానీ అవసరానికి మించి ఏ పని కూడా చేయకూడదు అప్పుడు అందుకని నేను ఏం చెప్తున్నాను అంటే జరిగింది ఎట్లా జరిగిపోయింది కదా సారీ చెప్పండి యూనివర్స్కి మేము ఈ పని చేసాము మాకు తెలియక చేసాం ఇంకెప్పుడు కూడా డబ్బు వస్తే దాన్ని ఎట్లా మనం మేము జాగ్రత్తగా దాచుకోవాలి అనేది మేము ఖచ్చితంగా నేర్చుకుంటాము ఖచ్చితంగా ఫాలో అవుతాం అలా ఈసారి డబ్బు మా చేతికి వచ్చేటట్టుగా చూడమని చెప్పి ముందు ప్రణా దండం పెట్టుకోవడం తర్వాత ఒక ప్రణాళిక వేసుకోవడం ఎంత డబ్బు వస్తుంది మనకి ఎంత అప్పు ఉంది ఎలా తీర్చాలి ఎవరెవరికి ఎంత మనం వడ్డీ కడుతున్నాం ఏమైనా ఎక్కువ కడుతున్నామా అలాంటి వాళ్ళని మనం ఎట్లా కన్విన్స్ చేసుకోగలగాలి వీటి మీద ఒక ప్లాన్ చేసుకోండి రైట్ అక్క ప్రతి నెల వడ్డీలే కట్టేస్తే మీరు ఇంకా అసలు ఎప్పుడు తీరుస్తాం ఎప్పుడు తీరుస్తాం ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఎవరైనా గడి అడిగితే కూడా అమ్మ అన్నం పెడుతుంటారు అవునా కాదు కంపల్సరీ మీరు వెళ్ళి మీ పరిస్థితి ఏంటి మీరు ఎలా ఈ అప్పును తీర్చాలనుకుంటున్నారు ఎలా పైకి రావాలనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అది చెప్పడం చాలా ఇంపార్టెంట్ ఇదంతా అయిపోయిన తర్వాత భగవంతుడిని గట్టిగా పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎప్పుడు కూడా అప్పులు ఉన్న వాళ్ళు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే చిటికలా అయిపోతుంది పని మీకెందుకు ఈ చాలా నేను చూసాను ఈ హోమం చేయించండి మీకు పది రోజుల్లో మీకు బెనిఫిట్ రాకపోతే నేను చెప్తాను అని అనేవాళ్ళు అనేవాళ్ళు చేయించేవాళ్ళు చేయించుకున్న తర్వాత పది రోజులకు కాదు పదిహేను రోజులకు కూడా ఏమి ప్రాబ్లం తీరని వాళ్ళు ఆ హోమం కోసం కూడా అప్పు చేసి మరీ హోమం చేయించేవాళ్ళు ఇలా ఎంతోమంది ఉన్నారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి అప్పులు ఇలా అయ్యాయి అయి మనం కొంచెం ఇంత బాధపడుతున్నాము అంటే ఏదో సం బ్యాడ్ పీరియడ్ ఉంది కాబట్టే కర్మ అనుభవించాల్సింది ఉంది కాబట్టి ఇంత ప్రాబ్లం వచ్చింది అని మనకు అర్థమవుతుంది అది కొంచెం టైం పడుతుంది క్లియర్ అవ్వడానికి క్లియర్ అవ్వడానికి అయితే గురువుని పట్టుకున్నారనుకోండి గురువుని నమ్మారనుకోండి దత్తాత్రేయ స్వామి అనుకోండి శ్రీపాద శ్రీవల్లభులు అనుకోండి నరసింహ సరస్వతి స్వామి అనుకోండి అక్కలకోట్ మహారాజు అనుకోండి ఎవరన్నా కానీ షిరిడి సాయిబాబా అనుకోండి సత్యసాయిబాబా అనుకోండి మీరు గురువుని పట్టుకుంటే మాత్రము మీకు పది సంవత్సరాల్లో ఉన్న కర్మని ఆ పది రోజుల్లో అనుభవింపజేసేసి మిమ్మల్ని బయటికి లాక్కొచ్చేసేది మాత్రం గురువు అద్భుతమ అర్థమైందా కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే గురువుని పాదాలు పట్టుకోవడము చాలా మంది లివింగ్ గురువుస్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ప్రత్యక్షంగా ఇప్పుడు మేము గురువులము అని చెప్పుకుంటున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షలు పోసి వేలకు వేలు పోగొట్టుకున్న వాళ్ళని కూడా నేను చూస్తున్నాను అలా వద్దు డబ్బు పెట్టి మంత్రాన్ని అనేవాడు గురువే కాదు నా దృష్టిలో మీరు ఏమన్నా అనుకోండి ఈ మాట చెప్తున్నాను అని మాత్రం తప్పుగా నన్ను అన్యదా భావించకండి అసలు డబ్బు అన్న మాట గురువు దగ్గర విననే వినపడదు రానే రాదు అసలు అర్థమైందా సో సరే అలా అలా లివింగ్ గురు కాదు దత్తాత్రేయ స్వామిని నమ్మండి శ్రీపాదశ్రీవల్లభుల్ని నమ్మండి మీకు ఎక్కడైనా కూడా ఆహా నేచర్ని కూడా ఆయన ఎలా సంతృప్ సంతృప్తి పరుస్తారు అనంటే నీకెందుకు అని చెప్పి శ్రీపాదశ్రీవల్లభులు మనం చదివాము ఏళ్నట్స్ అని వస్తే ఏడు రోజుల్లో అతనికి ఆ ఏడున్నర రోజుల్లో ఆ ఏలనట్స్ అని సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అని కూడా అనుభవింప చేసేసి మానసికంగా అతన్ని బయటకు తీసుకొచ్చిన కథ మనం చదువుకో చదువుకున్నాం సో తప్పకుండా పాదాలు పట్టుకోండి రైట్ అక్క పట్టుకుంటూ ఏమైనా రెమెడీస్ ఫాలో చేయడానికి రెమెడీస్ ఉన్నాయి చిన్న చిన్న రెమెడీస్ ఏంటి అంటే మీరు ఎక్కడైతే లాకర్లో బీర్వాని ఎక్కడైతే మనం బీర్వాలో పెడుతున్నామో సారీ అక్క సారీ టు ఇంటరప్ట్ అది చెప్దొరుగాను రెమెడీ అంతకన్నా ముందు పట్టుకోవటం అంటే శ్రీపాదశ్రీ వల్లభుల్ని పట్టుకోవడం అంటే ఆయన చరిత్ర చదువుకోవటం ఆయన పారాయణం చేయటం ఆయన చరిత్ర పారాయణ పారాయణం చేయడం చేతులెత్తి స్వామి అని దండం పెట్టడం మీకు చదివే టైం కూడా లేదు శ్రీపాదరాజం శరణం ప్రపత్తి అంత శ్రీదత్త రాజం శరణం ప్రపత్తి రైట్ ఇప్పుడు జరగండి అక్క అది ఇంకోటి ఏంటంటే మీకు ఆ ఫోటో కొనుక్కోడానికి కూడా లేదు మొబైల్లో గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి స్వామి నిత్యం చూస్తూ ఉండండి స్వామి నీదే భారం నీదే అంత అని చెప్పి దండం పెట్టుకోండి ఎంతో మంది జీవితాలని ఉద్ధరించిన జీవితాలు చాలా మంది ఉన్నాయి స్వామివి ఎగ్జాంపుల్ నా జీవితమే తీసుకోండి మీరు ఇంకో ఎవరో ఎవరో అవసరం లేదు నేనే మీ ముందు లైవ్ ఎగ్జాంపుల్ ఓకే అట్లా మనం దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రెమెడీస్ దగ్గరికి వద్దాం ఏం చేయాలి అంటే మన బీర్వాలో అయిపోయిన రిసిప్ట్స్ ఏవి కూడా లేకుండా చూసుకోవాలి బట్టలు తీసుకొని వస్తాం ఏదో షాపింగ్ మాల్ కి వెళ్తాం ఆ షాపింగ్ మాల్లో అలా పెట్టేస్తాం బిల్స్ అవి పెట్టేస్తాం ఆ బిల్స్ అనేవి ఎక్కడ కూడా ప్యాకెట్ ఓపెన్ చేసేసి అలా పెట్టేసేయండి ఊరికి విడిగా ఉంటే దానిలో మళ్ళీ ఎంత అదంతా రాలిపోతుంది కాబట్టి ప్యాకెట్ జస్ట్ ఓపెన్ చేసేసి పెట్టేసేయండి రైట్ అక్క ఈ మీకు చింత చిగురు వస్తూ ఉంటుంది కదా కొంచెం గట్టిగా అయిపోయిన ఉంటాయి చింత చెట్టువి చింత చెట్టు కొమ్మ ఉంటాయి అవి తీసుకొని వచ్చి బీర్వాలో పెట్టండి ఓకే ఎండిపోతుంది కదా ఎండిపోతే ఏమైంది ఎండిపోయిన ఉంటుంది చెట్టు ఏదో రకంగా ప్రాణం అనేది ఉంటుంది ఎండిపోయిన చెట్టు సమిదలే కదా మనం హోమానికి యూజ్ చేసేది అవునా కాదా అది మనం చక్కగా ఒక కవర్ లో పెట్టేసేసి ట్రాన్స్పరెంట్ కవర్ లో పెట్టేసేసి బీరువాలో పెట్టండి చింత చెట్టుకి చాలా ఉంది మనని గ్రాప్ చేసే ఇది చాలా ఉంది అనమాట అది తీసుకొచ్చి పెట్టుకోండి అలాగే ఏడు తులసాకులు కూడా పెట్టండి లోపల ఎందుకు అంటే కృష్ణ పరమాత్ముల వారిని కూడా సరిసమానంగా తూయగలిగింది గలిగింది ఒక తులసి దళం అంత పవిత్రమైంది అంత మహిమాన్ మహిమాన్వితమైనది కాబట్టి ఒక తులసి దళం కూడా చక్కగా ఏడు 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 ఆకు ఏడు ఆకులన్నా పెట్టండి లేకపోతే ఒక తులసి దళం అంటే ఇట్లా మూడు ఆకులు వస్తుంది అట్లాంటివి మీకు ఏడు దళాలు దొరికినా కూడా తీసి చక్కగా బీరువాలో లాకర్ లో పెట్టుకోండి రైట్ అక్క అయితే అవి ఎండిపోయినప్పటికీ ఉండొచ్చు ఎండిపోయినప్పటికీ ఉండొచ్చు అందుకే ట్రాన్స్పరెంట్ కవర్ లో పెట్టమంటుందా గబుక్కున ఎండిపోయినా రాలిపోవడం అందులోనే రాలిపోతుంది కాబట్టి మనకి ఎంత ఇది ఉండదు దోషం ఉండదు అప్పుడు అయితే ఇవన్నీ కూడా ఏంటంటే నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా పాజిటివ్ ఎనర్జీని గ్రాప్ చేసుకుంటూ ఉంటాయి కరెక్ట్ అది అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అమ్మవారికి శుక్రవారం పూట మీ దగ్గర చిన్న చిన్నవి విగ్రహాలు ఉంటాయి లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది లేకుండా అనైతే ఉండదు ఖచ్చితంగా అలా లేకపోతే గనక చక్కగా ఇంత ఇంతది కొనుక్కోండి లక్ష్మీ అమ్మవారిది ఇక్కడ మామూలుగా బ్రాస్ దైనా ఉంటుంది తక్కువలోనే ఇంతటిదైనా ఉంటుంది తక్కువలోనే ఉంటుంది పసుపు నీళ్లు కలిపి శుక్రవారం శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేయండి మంత్రం ఏమైనా చదువుకోవాల్సి శ్రీ సూక్తం చదువుకుంటూ చేయొచ్చు చదవడం లేని వాళ్ళు వింటూ చేయొచ్చు వింటూ చేయొచ్చు యూట్యూబ్ బోల్డ్ వీడియోలు చక్కగా అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేయండి లేదు మీకు అంత కూడా టైం లేదు అనుకున్నప్పుడు శ్రీం 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 అనుకుంటూ కూడా అభిషేకం చేయచ్చు లేదు టైం లేదు అనేది అబద్ధం ఎందుకంటే మన పరిస్థితులు మారాలి అంటే ముందు మనం మారాలి మనం మారితే పరిస్థితులు మారుతాయి ఖచ్చితంగా ఇట్లాంటి రెమెడీస్ ని ఫాలో చేయాలి పెద్ద పెద్ద ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు మళ్ళీ పూజలను ఇంకోటనో ఇంకోటనో చేస్తే ఇంకా అప్పులు పెరుగుతాయి తప్ప తరిగేవి కావు సో ఇట్లాంటి రెమెడీస్ డెఫినెట్ గా ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి మోహన్ గారు మీకు కూడా ఉపయోగపడాలి ఇలా ఎవరైతే డెబిట్స్ తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఈ రెమెడీస్ ఉపయోగపడాలి మంచి రెమెడీస్ చెప్పారక్క దీనికి సంబంధించి ఇంకా మీరు చెప్పబోతున్నారు వాటి గురించి ఇంకా చెప్తాను నేను అది ఏంటంటే నెక్స్ట్ మీరు అమావాస్య వస్తుంది కదా వెయిట్ చేయండి పర్ఫెక్ట్ రెమెడీ చెప్తాను చాలా చిన్న రెమెడీ చెప్తాను సూపర్ అది నేను నాకు ఎవ్వరు చెప్పలేదు అనుకోకుండా నేను స్టార్ట్ చేశాను త్రీ ఇయర్స్ బిఫోర్ చాలా మంచి రిజల్ట్స్ చూశాను మీకు అందరికి కూడా చెప్తాను మీరు అందరూ కూడా రిజల్ట్స్ చూస్తారన్న నమ్మకం నాకుంది రైట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే